దులిపి వేసుకునే మనసు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టేటువంటి మనసు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 చూసినట్లయితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడంట. ఆయనకి ఎంత భయంకరమైన అవమానం వచ్చిందో మీరు తెలుసు కదా. ఆయన కళ్ళు మూసి కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన బట్టలు తీసేసి చీట్లు వేశారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గురించి అవమానకరంగా మాట్లాడారు. అన్ని మాటల్ని కూడా ఆయన నిర్లక్ష్యపెట్టాడు. ఎందుకోసం అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ ఎదుట దేవుడు శ్రేష్టమైన ఆనందాన్ని ఉంచాడు. ఆ శ్రేష్టమైన దీవెన్ని మీరు పొందుకోవాలంటే ఈ రోజున మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవమానాల్ని నిర్లక్ష్య పెట్టడం అనేది మీరు నేర్చుకోవాలి. మీరు కనుక అవమానాన్ని నిర్లక్ష్య పెట్టలేని వారుగా ఉండి ప్రతి ఒక్కరూ చెప్పిన మాటను మీ మనస్సుల్లోనికి మీరు తీసుకుంటే దేవుడు మీ కొరకు ఉంచిన శ్రేష్టమైన దాన్ని మీరు పొందుకోలేరు. అందుకని ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానమును నిర్లక్ష్యపెట్టి అనే మాటను మనం చూస్తున్నాం. సో ఈ రోజున మన జీవితంలో కూడా ఈ దులిపేసుకునే మనస్తత్వం మనకు కలిగి ఉండకపోతేనే తప్ప మనం ఆనందకరమైన రోజులు మనం చూడలేం. జీవితంలో ప్రతిసారి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మనం మోసం చేసామనో, అన్యాయం చేసామనో, లేకపోతే ఎవరి దగ్గర లాగేసుకున్నామనో, లేకపోతే చెప్పలేని మాటలను చెప్తున్నప్పుడు మన గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అటువంటి సమయం నన్ను ఎందుకు అలా అన్నారు, నేను అలా చేయలేదు కదా అని మనం ఏడుస్తూ కుళ్ళి కృషించిపోయి బోరమని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటాం. అది సాతాను యొక్క మనస్సు అని, సాతాను నీ మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఎవరేం చెప్పినా సరే అవమానమును నిర్లక్ష్యపెట్టే మనస్సు మనకున్నప్పుడే మనలో ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువుని చూడగలుగుతుంది. అందుకనే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టకపోతే మన ఎదుట ఉంచబడిన ఆనందకరమైన దినాల్ని మనం ఎప్పటికీ కూడా చూడలేం. ఒకరోజున ఒక గాడిద ఒక నీళ్లు లేని బావిలో పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో అది అందులోంచి అని అరుస్తూ ఉంది. అరుస్తుంటే వెంటనే ఓనర్ వచ్చాడు, చూశాడు. అయ్యో, బావిలో నా ప్రియమైన గాడిద పడిపోయిందే అని అనుకున్నాడు. అప్పటికే గాడిదకి వయసు అయిపోయింది, ముసలిది అయిపోయింది. వెంటనే పక్కనే ఉన్న ఒక పనికి మాలిన ఫ్రెండ్ ఉంటే అని పిలిచాడు. అరే, గాడిద పడిపోయిందిరా, నువ్వేదో ఒక సలహా ఇవ్వరంటే వాడేమని సలహా ఇచ్చాడు తెలుసా? అరే, గాడిద వయసు అయిపోయింది, ఏదో రోజు అవ్వాల్సిందే, అది ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేకపోతుంది. అలాగే నూతిలో నీళ్లు లేవు, ఎప్పటి నుంచో నువ్వు ఈ నూతిని ముయించేద్దాం అనుకుంటున్నావు, ఈ బావిని కొత్త బావిని తవ్విద్దామని అనుకుంటున్నావు. కనుక నువ్వేం చేస్తావంటే పక్కన కొత్త బావి మంచి తవ్వించడా, ఆ మట్టంతా పోగే, ఆ బావిలో ఉన్న మట్టంతా పోగేస్తావు కదా, ఆ మట్టంతటిని కూడా గాడిద లోపల ఉంటుండగానే ఈ బావిని నింపే, నీ గాడిద సంగతి అయిపోతుంది, నీ బావి కూడా మూయబడుతుంది, నీకు క్రొత్త బావి కూడా వస్తుంది అన్నాడు. చూసారా ఎంత మంచి సలహా ఇచ్చాడో. బాగుందని చెప్పి వెంటనే 4 పన్నులను పెట్టి పక్కన ఒక కొత్త బావిని తవ్వించాడు. ఆ మట్టంతా ఈ పాత బావి చుట్టూ వేయించాడు. అన్నాడు, ఈ గాడిద నాకు చాలా కాలం సర్వీస్ చేసింది, నా కళ్ళతో నేను చూడలేను బాబోయ్ అని చెప్పి అంటున్నాడు. బాబు, బ్రతుకున్న గాడిదని మట్టేసి చంపేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. రాత్రి పూర్తి చేయండి అమ్మా అని అన్నాడు. రాత్రికి ఇంకా 4 పన్నులు చీకట్లో గాడిద అందులో ఉంటే మట్టి వేయడం మొదలుపెట్టాడు. దాన్ని వీపు మీద పడతా ఉంది, 4-5 తట్టలు పడతా ఉన్నాయి. గాడిద ఏం చేసిందో తెలిసి అక్కడ నుంచొని ఇలా దులపడం మొదలుపెట్టింది. మీద పడుతుంటే ఇలా దులిపితే, కింద పడితే దాని మీద నించుంటుంది, మళ్ళీ దులుపుతుంది నించుంటుంది, దులుపుతుంది నించుతుంది. రాత్రంతా వీళ్ళు మట్టిపోస్తున్నారు, రాత్రంతా ఇది దులిపేసుకుంటూనే ఉంది. తెల్ల తెల్లవారుతుంది, గాడిద జాగ్రత్తగా అలా నడుచుకో ఆ మట్టి మీద నించొని పైకి వచ్చి వాళ్ళ కాసి చూసి ఒకసారి సకిలించి అడవిలోకి హ్యాపీగా వెళ్ళిపోయిందంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మనం మహిమపరుస్తాం. అలా కాకుండా గాడిద ఈ వానర్ చెప్పిన మాటలు చెప్తే, ఎంత దుర్మార్గుడురా నువ్వు, ఎన్ని బస్తాలు మోసాను, ఎన్ని ఉప్పు బస్తాలు మోసాను, ఎన్ని బట్టల మూటలు మోసాను, ఎన్నెన్నిసార్లు మోసాను, ఇంత మంచిగా నీ కోసం పని చేస్తే నా మీద సజీవంగా సమాధి చేసేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి మట్టేస్తుంటే, అంతే నా బ్రతుకు అంతే, మట్టేస్తున్నావా, వెయ్యి, నువ్వు వేసావా, నువ్వు అనేవాడివేనా, వేయండి వేయండి అనుకుని ఉంటే ఆ గాడిద సజీవ సమాధి అయిపోయేది. కానీ ఆ గాడిదకున్న మనసు ఏంటో తెలుసా, దులిపేసుకునే మనస్తత్వం ఉంది కనుకనే మరలా పైకి రాగలిగింది, తనకంటూ ఒక జీవితం ఉందని రుజువు చేయగలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. చాలామందిని ఈ రోజుల్లో ఎవరైనా ఏమని అన్నారనుకోండి, నీకు ఏడుస్తూ ఉంటారు, నన్ను ఎందుకు అలా అన్నారు, నేను అలా చేయలేదు కదా, ఈడు కూడా అనేస్తున్నాడండి, చిన్నోడు కూడా అనేస్తున్నాడు, నువ్వు అనేస్తున్నావా, నా బ్రతుకంతే ఓ అని ఏడుస్తూ ఉంటారు. ఆ పరిస్థితి మన జీవితంలో రాకూడదు. అది యేసు మనస్సు కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఏంటి తెలుసా, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టే మనస్సు.
పౌలు భక్తుడు మెలితే అనే ద్వీపానికి ఓడ కొట్టుకుపోయి వచ్చినప్పుడు అతనితో పాటు సుమారుగా 276 మంది వరకు కూడా ఆ యొక్క ఓడతో పాటు కొట్టుకుపోయి అక్కడికి వచ్చేసారు. మెలితేనే ఆ ద్వీపం, అది ఒక అనాగరిక జనం ఉండేటువంటి ద్వీపం. ఈ భయంకరమైన చలికి గజ 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 వణికిపోతున్న సమయంలో ఆ అనాగరికులైనా సరే వీరి కోసం వెచ్చదనం కోసం మంట అక్కడ వేశారు. వేస్తే అందరూ చలికి వణికిపోయి అనుకుంటూ ఆ మంట చుట్టూ అందరూ మోగిపోయారు. పౌలు భక్తుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు, అదే చలి, అలాగే కొట్టుకుపోయి వచ్చాడు. కానీ పౌలు భక్తుడు ఏం చేశారంటే వారితో పాటు నాకు చోటివ్వండి, నాకు చోటివ్వండి అని తోసుకోలేదు. వారికి వెచ్చదనాన్ని కలిగించడం కోసం పక్కకు వెళ్ళి కొన్ని పుల్లలు తీసుకొని వచ్చి ఆ మంటల్లో వేశాడు. వేసేటప్పటికి ఆ కాకకి అందులోంచి ఒక పాము వచ్చి అతను చెయ్యి కరిచి పట్టుకుంది. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. వెంటనే అక్కడ ఉండేవారు, అమ్మో ఇది చాలా డేంజరస్ స్నేక్, దీని గురించి మాకు బాగా తెలుసు అనుకుంటూ వారు ఏమన్నారు తెలుసా, ఇతడు సముద్రం నుంచి తప్పించుకున్నా సరే న్యాయమాత ఇతను వదలలేదు, ఇతడు దయ్యం లాంటోడు, ఇతడు దుర్మార్గుడు, నరహంతకుడు, అందుకనే ఇతన్ని పాము కరిచింది, ఇతను ఇంకా చచ్చిపోతాడు అని అనుకుంటుంటే పౌలు భక్తుడు అది కరిచిందని చూసి ఇలా పెట్టి మంటల్లో ఇలా విదిలించాడు, ఆ పాముని ఇలా తులిపేశాడు. అందులో అందరూ చూస్తూ ఉన్నారు, ఒళ్ళు ఉబ్బిపోతుందా, నోట్లోంచి రక్తం వస్తుందా, గుడ్లు పేలిపోతాయా, నోట్లోంచి నురుగొచ్చేస్తుందా, ఎలా చచ్చిపోతాడా అని అందరూ చూస్తుంటే పౌలు భక్తుడికి ఏది కూడా అవలేదు. అప్పుడు ఏ నోటితోటైతే అతన్ని దెయ్యం అన్నారో అదే మనుషులు ఇతడు దేవత అని చెప్పడం మొదలుపెట్టారు. చెప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఎప్పుడు దేవత అని చెప్పి అన్నారో తెలుసా, ఎప్పుడైతే విదిలించేసుకున్నాడో అప్పుడు దేవత అని చెప్పి అతను అన్నారు. నువ్వెంతకాలం అయితే పాము కరిచేసిందా, నా పని అయిపోయిందా, ప్రభు ఇలా తీసుకెళ్ళిపోతున్నావా అన్నావనుకో, నువ్వు దెయ్యం కింద ఈ లోకంలో నీ చరిత్ర ఉంటుంది ఇప్పటికీ కూడా. అందుకని జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏమన్నా ఎటువంటి మాటలు వచ్చినా నేనేంటో నా ప్రభువుకి తెలుసు, నా మనసు ఏంటో దేవునికి తెలుసు. ఈరోజు నుంచి ప్రతి దాన్ని దులిపేసుకునే మనస్తత్వాన్ని కలుగుందాం, తగ్గింపు మనసు కలుగుందాం. మనల్ని ఆశీర్వదించినట్లుగా ఏ ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించలేడు. అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా.